అందరికీ నమస్కారం ఆకాశం తెలుగు టీవీ టాప్ టెన్ న్యూస్ బుల్టెన్కి స్వాగతం ముఖ్య అంశాలు సాధారణంగా కరుడు కట్టిన నేరస్తులు తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి మరణశిక్ష విధిస్తారు కానీ అభం శుభం తెలియని చిన్నారులకు మరణశిక్ష విధించడం ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది ఒక్కో రోజు ఒక్కరు కాదంటే ఒక్కో రోజు ఇద్దరో కాదు ఏకంగా ఇరవై మంది చిన్నారులకు మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది అయితే తిండి లేక ఆకలితో తలమట్టిస్తూ రోడెక్కిన చిన్నారులపై కేసులు పెట్టిన మరణశిక్ష విధించారు మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తూ ఉంటాయి ఈ క్రమంలో తాజాగా మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీది పథకానికి మొదలు పెట్టింది ఈ పథకం కింద అర్హులైన వారికి ఎనిమిది లక్షల వరకు ఆర్థిక సాయాన్ని చేయనుంది ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం పన్నెండు అరవై ఒక్క కోట్లు కేటాయించింది ఇందులో ఎనభై శాతం సాయంతో మరో ఇరవై శాతం లోన్ కింద చెల్లించనున్నారు ఇటీవల కాలంలో దేశంలో సంచలనం సృష్టించిన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు బిగ్ షాక్ తగిలింది లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉండగా అతని సోదరుడు అన్మోల్ బిష్నోయ్ ఫ్రెండ్ గోల్డీ బ్రాన్ విదేశాల నుంచి మొత్తం గ్యాంగ్ ను నడిపిస్తున్నారు ఈ నేపథ్యంలో అన్మోల్ బిష్ణోయ్ ని భారత్ కు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు అన్వయ బిష్ణం గురించి భారత్ ను అమెరికా అలర్ట్ చేయడంతో ముంబై పోలీసులు రంగంలోకి దిగారు ఇటీవలే టిడి చైర్మన్ గా బిఆర్ నాయుడు నియామకం కాగా మరో ఇరవై మూడు మందికి ప్రకటించారు ఈ నేపథ్యంలో తాజాగా మరో పేరు బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డికి అవకాశం కల్పించారు ఆయనతో పాటు ఎక్స్ అఫీషియా సభ్యులుగా మరికొందరు పేర్లను ప్రకటించారు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అభివృద్ధి జరగడం లేదని అవినీతి పెరిగిందని వారి ఎన్నికల హామీలు నీట నీటి మునిగాయని అని ప్రధాని మోడీ చేసిన కామెంట్లకు తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోడీ వచ్చి చూడమని ఆయన చెప్పేవన్నీ పచ్చి అవాస్తవాలని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఈ మేరకు తమ ప్రభుత్వం నేర్చ నెరవేర్చిన హామీలు ఇవేనంటూ ప్రధాని మోడీని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులే వారితో చేతులు కలిపారు కాసుల కోసం తక్కువ పోలీస్ శాఖ పరుగు గంగలో కలిపారు ఓ వైపు నుంచి ప్రభుత్వం డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతుంటే స్మగ్లర్ పట్టుకోవాల్సింది పోయి వారితోనే మిలాఖత అయ్యారు పోలీసులు డబ్బులు తీసుకుని దగ్గరుండి గంజాయి రవాణాకు ఎస్కాట్ గా వ్యవహరించారు పోలీసులు ఈ ఘటనలో ఇద్దరు ఎస్ఐలు సహా మరో ఇద్దరు కానిస్టేబుల్ సస్పెన్షన్ గురయ్యారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి పద్మ విజయవాడ సిపి రాజశేఖర్ బాబు పై ఫిర్యాదు చేశారు మాధవ్ చేసిన వ్యాఖ్యలు అవమానంగా ఉన్నాయని తెలిపారు ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని తెలిపారు అలాగే తన రాజకీయ భవిష్యత్తు పైన వాసిరెడ్డి పద్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తనకు అన్ని పార్టీల నేతలతో పరిచయాలు ఉన్నాయని త్వరలో తాను నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఏపీలో మరోసారి ఎన్నికలకు స్కెడ్యూల్ వచ్చేసింది ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ నాలుగున నోటిఫికేషన్ విడుదల కానుంది పదకొండు వరకు నామినేషన్ స్వీకరిస్తారు పన్నెండు నామినేషన్ పరిశీలన పద్నాలుగు ఉపసంహరలు ఉంటుంది ఇరవై తేదీ ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ డిసెంబర్ ఒకటిన కౌంటింగ్ ఉంది ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇందుకు రఘు రాజుపై అనర్త అనర్హత వేటు వేయుడతో ఖాళీగా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ఒకటి వరకు పదవి కాలం ఉంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మరో వందే భారత్ రైలు సర్వీస్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత సికింద్రాబాద్ పూణే వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య శతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రైన్ సేవలు అందిస్తుంది అది మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుండగా కొత్తగా ప్రారంభించే వందే భారత్ ను ఉదయం పంపించే అవకాశం ఉంది తమిళనాట దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కలగం పార్టీ సంచలనం రేపుతోంది అశేష జనంతో తొలి మహానాడు విజయవంతం కాగా అదే సమయంలో తమిళ పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తాయి అయితే నిర్మాణాత్మక విమర్శలు మాత్రమే పట్టించుకుంటానని విజయ్ తెలిపారు ఆ పార్టీలకు కౌంటర్ ఇచ్చారు ఈ క్రమంలో తాజాగా టీవీ కే పార్టీ నిర్వహించిన తొలి మహానాడుపై సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం స్పందించారు తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం తెలుగు టీవీ